హాయ్ సార్, మా నేమ్ ఇస్ అనిల్ కుమార్. నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసేది 1.5 టన్ ఏసీ ఎల్జీ. దీనిలో ఫీచర్స్ ఏంది, బెనిఫిట్స్ అనేది మీకు టోటలీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ అనేది మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను అన్ని చెప్తాను. ఇది వచ్చేసి 1.5 టన్ 5-స్టార్ ఇన్వర్టర్ మోడల్, 2023 మోడల్. 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ ఉంటుంది. ఇంటర్ బాడీ పైన 1 ఇయర్ వారంటీ వస్తుంది. పీసీ బోర్డ్ వారంటీ వచ్చేసి 5 ఇయర్స్ వస్తుంది. ఇది దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ 6-in-1 కన్వర్టబుల్. ఈ 6-in-1 కన్వర్టబుల్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 0.3, 0.7, 0.9, 1 టన్, 1.2, 1.5. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు బై అవుట్డోర్ యూనిట్ ఏదైతే ఉంటుందో 0.3 నుంచి మనం ఎప్పుడైతే కన్వర్ట్ చేసుకున్నప్పుడు 0.3 నుంచే మనకు పవర్ కన్జెషన్ తీసుకుంటాయి. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంది, ఇప్పుడు 1.5 పవర్ కన్జెషన్ తీసుకునే దానికంటే 0.3 పవర్ కన్జెషన్ తీసుకునే దానికి చాలా తక్కువ తీసుకుంటుంది. ఈ పవర్ కన్జెషన్ తీసుకునే వల్ల మెయిన్ అడ్వాంటేజ్ అంటే మోర్ దెన్ పవర్ సేవింగ్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. సెకండరీ వచ్చేసి దీంట్లో ఓషన్ బ్లాక్ కొట్టేడ్ ఇస్తాడు. ఈ ఓషన్ బ్లాక్ కొట్టేడ్ ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే బయట రస్ట్ అనేది ఫామ్ అవ్వకుండా, ఇప్పుడు తేమ ఉండే ఏరియాలు చాలా ఉంటాయి. ఈ ఓషన్ బ్లాక్ కొట్టేడ్ ఏంటంటే అడ్వాంటేజ్ ఆ తేమ ప్రదేశాలలో రస్ట్ అనేది అవ్వకుండా ఉండడానికి బయట పైన కొట్టేడ్ ఇస్తాడు, బ్లాక్ కలర్లో కొట్టేడ్ ఇస్తాడు. ఈ బ్లాక్ కలర్ కొట్టేడ్ ఎందుకోసం అంటే ఇప్పుడు బై సపోజ్ మనం ఏదైతే రస్ట్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి మెయిన్ అడ్వాంటేజ్ బోర్డ్స్ కింద ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఇది 100% కాపర్ ఉంటుంది, 100% కాపర్. దీనిలో మిక్స్డ్ కాపర్ అయితే ఉండదు. ఫోర్ వే స్వింగ్. ఈ ఫోర్ వే స్వింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫోర్ వన్ లెఫ్ట్ అండ్ రైట్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, లెఫ్ట్ అండ్ రైట్. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే వన్ సైడ్ పర్సన్స్ కూర్చుంటారో ఆ సైడ్ మాత్రమే మోర్ దెన్ ఎయిర్ ఫ్లో కావడానికి కారణానికి ఇది యూజ్ అవుతుంది. మనం ఎట్ సైడ్ కావాలంటే అటు సైడ్ పెట్టుకోవచ్చు. ఆటో క్లీనింగ్ ఆప్షన్. ఈ ఆటో క్లీన్ మెయిన్ అడ్వాంటేజ్ సార్. ఈ ఆటో క్లీన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే డస్ట్ ఆర్టికల్స్ వస్తాయో ఈ డస్ట్ ఆర్టికల్స్ వేరే వాటిలలో క్లీన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. కొన్ని బ్రాంచ్లో అంటే అన్నిట్లోని కాదు, కొన్ని బ్రాంచ్లో ఈ ఆటో క్లీన్ ఆప్షన్ వచ్చినప్పుడు ఏంటంటే ఆటో క్లీన్ పెట్టుకున్నప్పుడు ఏదైతే డస్ట్ ఉంటుందో దాన్ని మొత్తం రిమూవ్ చేయడానికి డ్రైనేజ్ పైప్ నుంచి బయటకు పంపిస్తుంది. ఇది మెయిన్ అడ్వాంటేజ్. 5400 వాట్స్. ఇది మోర్ దెన్ పవర్ కన్జెక్షన్ సంబంధించింది. ఇది నార్మల్, అంతంత పెద్ద తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది 5-స్టార్ ఇన్వర్టర్ మోడల్. 10 ఇయర్స్, 10 ఇయర్స్ అండ్ కంప్రెసర్ వారంటీ. ఎంటర్ పడిపోయిన 1 ఇయర్ వస్తుంది. పిజి బోర్డ్ అంటే 5 ఇయర్స్ వస్తుంది సార్. ఫాస్ట్ కూలింగ్. ఈ ఫాస్ట్ కూలింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు బై సపోజ్ మనం సమ్మర్లో బయట నుంచి వచ్చినాము, టోటల్ హీట్లో బాగున్నాం, ఆ టైంలో ఏంటంటే ఫాస్ట్ కూలింగ్ ఎఫెన్స్ అనేది ఒక మన రిమోట్లో ఇస్తాడు. సెకండరీ వైఫై ఆప్షన్ కూడా ఉంటుంది దీంట్లో. ఈ వైఫై ఆప్షన్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మన మొబైల్ నుంచి కూడా ఆపరేట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఈ వీటిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే వైట్లో టోటలీ ఫాస్ట్ కూలింగ్ కోసం 1.8 వరకు కూడా కన్వర్ట్ అవుతుంది. ఆ టైంలో 1.5 నుంచి 1.8 వరకు వస్తుంది. ఇది 44,500 వస్తుంది. 5-స్టార్ ఇన్వర్టర్ మోడల్ బిగిన్. 3-స్టార్ వచ్చేసి 41,500 వస్తుంది. 41 కానీ ఆఫ్టర్ డిస్కౌంట్. కానీ ఓన్లీ ఫర్ 5-స్టార్ మోడల్లో మాత్రమే మీకు వైఫై వస్తుంది. 3-స్టార్ మోడల్లో వైఫై రాదు. సెకండరీ వచ్చేసి ఇప్పుడు 44,500 చెప్పింది మోడల్ కూడా మీకు డెలివరీ ఫ్రీ, డెలివరీ 300 రూపీస్ ఛార్జెస్ ఉంటాయి. ఇన్స్టాలేషన్ అనేది ఫ్రీగా వస్తుంది. పిఎన్జెడ్యూ, పిఎన్జెడ్ 19 పిఎన్జెడ్ పిఎన్జెడ్ ఆర్ఎస్ వస్తుంది. ఆర్ఎస్ వస్తుంది ఇప్పుడు పిఎన్జెడ్ ప్లేస్లో ఆర్ఎస్ పిఎన్ 19 ఆర్ఎస్ క్యూ వస్తుంది. మీకు సెపరేషన్ ఆపరేషన్ అయితే ఉంటుంది. ఎక్కడైతే పవర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ అయితే ఉంటాయో విలేజెస్లో వాటి ఏరియాలలో ఆ ప్లేస్లలో అయితే స్టెబిలైజర్ 100% అవసరం ఉంటుంది. మిగతా దాంట్లో అయితే నార్మల్ అవసరం లేదు సార్. స్టెబిలైజర్ ఆపరేషన్ అయితే ఆప్షన్ ఉంటుంది. హోమ్ ఇన్వర్టర్ పైన రన్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టెబిలైజర్ పెట్టుకోవాలనుకుంటే 4K పెట్టుకోవాలి, 4K వాట్స్ పెట్టుకోవాలి. ఓన్లీ ఫర్ వైట్ వస్తుంది సార్ మీకు. ఓన్లీ ఫర్ వైట్ ఏ ఏసీ అయినా సరే వైట్ని ప్రిపేర్ చేస్తారు మీకు. 1-2 బ్రాండ్స్లో మాత్రమే మీకు డిజైనింగ్ ఇస్తాడు ఏసీస్లో. ఫిల్టర్స్ వచ్చేసి క్లీన్ చేసుకోవడానికి అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు సార్ మీకు. ఎలా అంటే అయిపోయినట్టు ఇవన్నీ లాక్డ్ ఉన్నాయి, లాక్ వస్తలేదు. డ్యూల్ ఇన్వర్టర్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు ఇన్వర్టర్ ఏదైతే ఉంటుందో ఒకదాని మీద రన్ అయ్యేటప్పుడు లోడ్ పడకుండా ఉండడానికి డ్యూల్ ఇన్వర్టర్ యూజ్ చేస్తారు. ఈ సిస్టమ్ ఇలా. ఇది వచ్చేసి సింగిల్. ఇది రన్ అయ్యేటప్పుడు ఏంటంటే హెవీ లోడ్ పడుతుంది. ఇప్పుడు 1.5, 1.8 అని చెప్పాను కదా, దీని మీద రన్ అయ్యేటప్పుడు హెవీ లోడ్ పడుతుంది. ఇలా పడకుండా ఉండడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఇది ఏంటంటే డ్యూల్ ఇన్వర్టర్ ఏంటంటే టోటల్ రన్ అయ్యేటప్పుడు 2 సైడ్స్ నుంచి రన్ అవుతుంది. ఈ 2 రన్ అవ్వడం వల్ల ఏంటంటే కంప్రెసర్ మీద ఎక్కువ లోడ్ పడదు, ప్రెజర్ ఎక్కువ తీసుకోవాలి.
దీనివల్ల మోర్ దెన్ పవర్ సేవింగ్ ఉంటుంది, తొందరగా కూల్ అవుతుంది, అడ్జస్టబుల్ ఫాస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్.